టీడీపీ తొలి జాబితా ప్రకటించడంతో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ఓవైపు చంద్రబాబు ప్రెస్ మీట్ నడుస్తుండగానే టికెట్ దక్కని నేతలు ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయాల్లో నిరసనకు దిగారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసి తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని పనిచేస్తే చివరకు ముండి చేయి చూపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల ఫ్లెక్సీలు చించేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక అనకాపల్లి టీడీపీ కార్యాలయం దగ్గర గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అనుచరులు ఆందోళనకు దిగారు. అనకాపల్లి టికెట్ జనసేన నుంచి మాజీ మంత్రి కొనతాలకు కేటాయించారు. దీంతో గోవింద సత్యనారాయణ అనుచరులు నిరసన చేపట్టారు. అయితే సాయంత్రం వరకు వేచి చూడాలంటూ లోకేష్ వారికి సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెనుకొండ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. పెనుకొండ టికెట్ సవితమ్మకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు రోడ్డెక్కారు. చంద్రబాబు లోకేష్ ఫ్లెక్సీలను చింపేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. సవితమ్మను ఓడిస్తామంటూ హెచ్చరించారు టీడీపీ శ్రేణులు. అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కుప్పకూలారు. పెడన సీటు దక్కకపోవడంతో మనస్తాపం చెందారు. టికెట్ వస్తుందని ఆశించి ఇప్పటికే ప్రచారం కూడా నిర్వహించారు. అయితే పెడన సీటు కాగిత కృష్ణప్రసాద్కు కేటాయించారు. సీటు ఇవ్వకపోవడంతో ప్రచారంలో ఒక్కసారిగా కుప్పకూలారు. బూరగడ్డను శ్రేణులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. మరోవైపు విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో అసమ్మతి రగిలింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కెఏ నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అనుచర గణం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికలను బహిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలని క్యాడర్ ఒత్తిడి చేసినా ఆయన మాత్రం మౌనం దాల్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు మచిలీపట్నం గుంటూరు ఎంపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల బాధ్యతలకు కూడా రాజీనామా చేశారు. ఇకపై పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతామన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి 2019లో డాక్టర్ కెఏ నాయుడు ఓడిపోయారు. తనను కాదని నెల రోజుల కిందట వచ్చిన కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించడంపై మండిపడ్డారు డాక్టర్ కెఏ నాయుడు. మరోవైపు పి గన్నవరం టీడీపీలో కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును ఖరారు చేయడంపై ఆశావహులు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత డొక్కానాథ్ బాబు ఇంటి వద్ద సమావేశమయ్యారు టీడీపీ నేతలు. పి గన్నవరం మండల అధ్యక్షుడు తోలేటి సత్యబాబు తన పదవికి రాజీనామా చేశారు. పి గన్నవరం టీడీపీ కార్యాలయం మూసేశారు నాయకులు. రాజేష్ కి ఇస్తే సహకరించేది లేదు అంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. చంద్రబాబుపై రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇతరులకు టికెట్ కేటాయించారని మండిపడ్డారు. టికెట్ కేటాయింపు విషయంలో తనను సంప్రదించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబు ఫోన్ చేసి టికెట్ లేదని చెప్పారని తాను మంచిది అంటూ బదిలిచ్చామని తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడి త్వరలో తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలోనూ అసమ్మతి భగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ వర్గం చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. 40 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, డబ్బుకు చంద్రబాబు అమ్ముడుపోయారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకల్ వారికి కాకుండా నాన్ లోకల్ వారికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీని ఖచ్చితంగా ఓడించి తీరుతామంటూ టీడీపీ శ్రేణులు శపథం చేస్తున్నాయి. రాజీనామా చేద్దాం, మీ కేసీఆర్ కూడా రద్దు చేసేస్తాం. మాకు గోవింద్ ఉంటాడే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదా మనం మర్చిపోండి. మీరు చెప్పేసరి చేయ రెండేళ్ళైనా సర్వం పెంచడం.